Hello friends, welcome back to my channel. Anitha telugu vlogs. Ivval video vachesi munakkaya royal curry pachi royal curry elago telusukundam. Ippudu dani kavalsina padarthalu chuddamu. Ullipaya, pachimichi, allam vellulu paste, danyal podi, jeelakarra podi, garam masala and alage munakkaya mukkalu, alage uppu, kaaram, taginanta. కొంచెం కరివేపాకు సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇట్లా ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా రొయ్యలు అనేది ఏపుకుందాము సో అందులో ఫ్రెష్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని బాగా వేగనివ్వాలి వాటర్ అంతా అయిపోయి బాగా ఫ్రై అయిపోయేదాకా ఉంచుకోవాలి సో ఉప్పు కారం వేసుకోవడం వలన రొయ్యలకి ఉప్పు కారం పడుతుంది కూరలో వేసినప్పుడు మనకి బాగా టేస్ట్గా ఉంటాయి చప్పగా కాకుండా బాగుంటుంది సో ఇట్లా ఫ్రై అయిపోయినాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా బౌల్లోకి తీసేసుకోవాలి పక్కకి సో ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా కరివేపాకు వేసుకుని తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకుని బాగా వేపుకోవాలి అవి వేగాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ని వేసుకోవాలి ఆనియన్స్ ముక్కల్ని అవి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నాక ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు వేయడం వలన ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి సో ఇట్లా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి సో తర్వాత వచ్చేసి ఇట్లా మగ్గినాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేగనివ్వాలి ఇలా వేగాక ఇందులో మునక్కాయ ముక్కలు వేసుకోవాలి ఆ కొంచెం వేగాక ముందుగా వేపు పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలి అవి వేసుకున్నాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి దాంట్లో కర్రీకి తగినంత కారం అలాగే ఉప్పు కూడా వేసుకుని ఉప్పు చూసుకుని వేసుకోవాలండి అలాగ ఆల్రెడీ ప్రాన్స్లో వేసుకుని ఉన్నాము అలాగే ఆనియన్స్లో కూడా వేసుకుని ఉన్నాం కాబట్టి తగినంతగా చూసుకుని వేసుకోవాలి అవి వేసుకున్నాక ఇట్లాగా ముక్కలు మునిగేలాగా అదే రొయ్యలు మునిగేదాకా వాటర్ పోసుకోవాలి మునక్కాయ ముక్కలు అలాగే రొయ్యలు ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకుని మునిగేదాకా వాటర్ వేసుకుని ఇట్లా బాగా ఉడకనివ్వాలి దగ్గరికి వచ్చినాక ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడం సో అంతే ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మీ ఎమ్మీ మునక్కాయ రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది సో ఇంకా ఇది వచ్చేసి ఫ్రెండ్స్ రొయ్యల బిర్యానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అది కూడా రైస్ కుక్కర్లో దానికోసం ముందుగా కొద్దిగా రొయ్యలను తీసుకుని కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ జీలకర్ర పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కొంచెం లెమన్ వేసుకుని ఇట్లా మొత్తం మ్యానిపులేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక 1/2 అవర్ అట్లాగా ఆ మొత్తం అంతా ముక్కలకి రొయ్యలకి పట్టించేసి అట్లా ఒక 1/2 అవర్ పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇట్లా ఒక రైస్ కుక్కర్ బౌల్ ఒకటి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని బిర్యానీ సామాను వేసుకోవాలి మొత్తం బిర్యానీ మసాలా అంతా వేసుకుని ఇట్లా వేపుకోవాలి కొద్దిగా జీడిపప్పు ఇట్లా వేసుకుని మొత్తం వేపుకుని తర్వాత అందులో ఒక ఆనియన్ కోసం వేసుకోవాలి తర్వాత అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి అసలు ప్రాసెస్ అనేది చేసినట్టే ఉండదు మనకి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అసలు ఇలా వేగినాక అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి
లైట్గా పసుపు కలర్ కోసం అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. సో బాగా వేగనివ్వాలి దీన్ని పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత వచ్చేసి మనం మ్యానిపులేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా రొయ్యల్ని, ఆ రొయ్యల్ని ఇందులో వేసేసి బాగా ముడుకునివ్వాలి. కొంచెం రొయ్యలే కాబట్టి వాటర్ తక్కువ వస్తుంది. సో దానికోసం మీరు అందులో తగినంత కారం ఉప్పు వేసి కలుపుకోవాలి. సో వాటర్ తక్కువ వస్తుంది కాబట్టి మీరు కొద్దిగా వాటర్ పోసి బాగా బాయిల్ అవ్వనివ్వండి. రొయ్యలు అనేవి ఉడికిపోవాలి బాగా. సో ఇలా ఉడుకుతున్నప్పుడు అందులో కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోండి. నా దగ్గర ఇన్స్టెంట్ ఉందని నేను ఇన్స్టెంట్ మసాలా వేసేసుకున్నాను, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా దగ్గరికి వచ్చేసినాక మనం ముందుగా నానపెట్టుకుని ఉన్న బియ్యం కూడా వేసేసుకోవడమే. ఇవి బాస్మతి రైస్ కాదండి, జనరల్ ఇంట్లో ఉన్న సోనా మైసూర్ రైస్ ఉంటే వేసేసాను నేను. టేస్ట్ అయితే ఏమి మారదండి, కాకపోతే బియ్యం అయితే మారుతాయి. సో సోనా మైసూర్ రైస్ అయితే నేను వేసేసుకున్నాను. నార్మల్ రైస్తో చేస్తున్న బిర్యానీ ఇది, అది కూడా రైస్ కుక్కర్లో. చాలా సింపుల్గా అయిపోతుందండి, పెద్ద ప్రాసెస్ లాగా కూడా మనకి ఏమనిపించదు ఇది. సో సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి, సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. సో అంతే అండి, చాలా ఈజీగా తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఇట్లాగా రైస్ కుక్కర్లో పెట్టేసుకోవడమే. సో ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది, యమ్మీ యమ్మీ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. సో మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్